ప్రైజ్ అలర్ట్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. మనకందరికీ తెలుసు నార్త్లో క్రైస్తవులపైన జరుగుతున్న దాడి రోజురోజుకి పెరుగుతుంది. ఒకసారి ఈ వీడియో క్లిప్ని చూడండి, చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. చూస్తున్న ఈ వీడియో ఒడిశాలో జరిగిన ఒక సంఘటన. ఇక్కడ ఒక పాస్టర్ని ఏ విధంగా చిత్రహింసలు చేస్తున్నారో, అతని మీద కండువ వేసి అతనితో ఎలాంటి పనులు చేపిస్తున్నారో మీరు చూడొచ్చు. ఇంతకీ వీళ్ళు ఇది చేయడానికి కారణం ఏంటిది, ఇంతకీ పాస్టర్ చేసిన పని కరెక్టా రాంగా, ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్తాను. సో దయచేసి ఈ వీడియోని మాత్రం మీరు క్లియర్గా చూడండి. పోలీస్ స్టేషన్ దగ్గర జరుగుతున్న ఒక సంఘటన. নমস্কার, আই ভুলটে করে দিয়েছিলি এ মন্দির যাই বিষ্ণুকর কথা কইছিলি, আও সমস্ত ভাইকে মুই ক্ষমা মাগুছে, সমস্ত হিন্দু ভবানী পাটনার ভাই জয় শ্রী রাম বল, সমস্ত লোক মুই ক্ষমা মাগুছে, মতে ক্ষমা করতে কান্দর জয় শ্রী রাম 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 মুই কেবে বি ভবানী পাটনার প্রচার নাই করব, হিন্দু ধর্ম কেন নাই করব, ভবানী পাটনার কেন নাই করব, হিন্দু ধর্মের কোনসি লোককে কেন গায়রে শুন জয় హనుమాన్ మందిర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో ఒడిశాలో జరిగిన ఒక సంఘటన. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది బజరంగ దళకు సంబంధించిన వాళ్ళు ఆ పాస్టర్ని పిలిచి అతని మీద కండువేసి అతనితో నినాదాలు చేపించి ఇంకా అతని మీద చేయాల్సిన ఏదైతే చర్యలు ఉన్నాయో అవన్నీ తీసుకున్నారు. ఇంతకీ ఇది చేయడానికి కారణం ఏంటిది? ఫస్ట్ థింగ్, ఇక్కడ పాస్టర్ గారు తప్పు కూడా చాలా ఉంది. ఎందుకంటే ఒక గుడి కాడ తను కడపత్రాలు పంచుతూ అక్కడ యేసుక్రీస్తు నమ్ముకోండి, మీరు యేసుక్రీస్తు నమ్ముకుంటే మీరు మోక్షానికి వెళ్తారు అని ఒక ప్రచారం అనేది చేయడం జరిగింది. దీంతో హైందవ సోదరులు ఏం చేశారంటే వాళ్ళ గుడి కాడ వచ్చి ఎందుకు అరుస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారని అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కంప్లైంట్ వేశారు. వేసిన తర్వాత వాళ్ళందరూ ఈ పాస్టర్ గారితో చేయడము మనం చూస్తున్నాము. ఇంతకీ ఫ్రెండ్స్, ఇది ఎంత కరెక్ట్ ఎంత రాంగో మీకు మాత్రమే తెలుసు, మన అందరికీ తెలుసు. కానీ బజరంగ్ దళకి సంబంధించిన వాళ్ళు చేయడం కూడా ఇది చాలా పెద్ద నేరము. పాస్టర్ గారు ఎలాగైనా తప్పు చేశాడు, ఇది 100% ఖండించాల్సిన విషయమే. కానీ బజరంగ్ దళ వాళ్ళు కూడా చేసిన పెద్ద పని ఏంటిదంటే ఆ పాస్టర్ని ఏ విధంగా అయితే వాళ్ళు చేస్తున్నారో మనం ఈ వీడియో ద్వారా మనం చూస్తున్నాము. సో దయచేసి ఫ్రెండ్స్, ఇలాంటి పనులు మాత్రమే చేయకండి. మనమందరము దేవుని పిల్లలము, సువార్త ప్రకటించాలి. కానీ ఎక్కడ సువార్త ప్రకటించాలి, ఎలాంటి పరిస్థితుల్లో సువార్త ప్రకటించాలి అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రచారం చేస్తున్నప్పుడు దేవుని నామానికి అవమానపరచకుండా దేవుని నామాన్ని హెచ్చించి దేవుని కొరకు మనం చేస్తున్నామనేది మనం చూపెట్టాలి. అంతేకాని ఒకరికి వ్యతిరేకంగా అనేది ఉండొద్దు. మీరేమంటారో దీని గురించి మాకు కామెంట్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఏ గ్రేట్ డే.